తిరిగి వార్తలకు స్వాగతం. తుళ్ళూరు మండలం బోరుపాలెం పెదలంక గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ పెదలంక గ్రామంలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన కృష్ణానది వరద వలన జగదిగ్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. కృష్ణానదిలో నడి మధ్యలో ఉండే ఈ లంకగిరి వెళ్లాలంటే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నుంచి లాంచీలో వెళ్లడం ఒక్కటే మార్గం. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పెదలంక గ్రామస్తుల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఉదయం నుంచి అధికారులు ఫోన్ చేస్తూ స్పందన లేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు నాటు పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు లంకవాసులు సిద్ధమయ్యారు. కృష్ణానదికి వరద వస్తుందని ఎద్దులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా ఒక్కసారిగా వరద పెరిగి నీటి ప్రవాహంలో నవీన్ అనే యువకుడు కొట్టుకుని పోయాడు. మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఏం చేస్తా అట్లా ఏం కొడతా ఉంటావు? వినుకొండ పట్టణాభివృద్ధికి ఎన్ఎస్పి భూమి 22 ఎకరాలు మున్సిపాలిటీకి అప్పగించినందుకు వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీకి అందించిన 22 ఎకరాల స్థలాన్ని ఎవరికి అన్యగ్రంథం చేసే ప్రసక్తి లేదన్నారు. రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, రైతు భరోసా కింద 13,500 రూపాయలు మరో విడత అందించడానికి ప్రభుత్వం ద్వారా చర్చిస్తున్నట్లు బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు 4 మండలాలకు 20 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. పర్యాటక శాఖ వినుకొండ కొండపైకి రోప్ వేకి కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. వర్షం పడడానికి వీలైనంత వరకు దాన్ని ఎలాంటి ఏ విధంగా రైతులకి మనం పూర్తి స్థాయిలో అండగా ఉండాలా ప్రభుత్వాలు అనే దాని మీదనే చూడగలుగుతారు. కానీ వర్షాలు ఆపేదానికి బట్టి మన చేతిలో పని కాదని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. తెనాలి మండలం కొల్కలూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. కొల్కలూరు సెంటర్లో నాగరాజు, అతని పిన్ని కుమారుడు మహేష్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించగా నాగరాజు మృతి చెందాడు. నాగరాజు తల్లిపై దాడి చేయడానికి మహేష్ రాగా నాగరాజు అడ్డుకోవడంతో ఈ హత్య జరిగినట్లు చెబుతున్నారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నారు. మహేష్ కడపలో ఉంటున్నాడని, ఇటీవలే కొల్కలూరు వచ్చాడని నాగరాజు తల్లి తెలిపింది. అదే కత్తెత్తుకునే తాగుండా వాడి వయసు ఎంత? 30 మ్యారీడ్ అబ్బాయి. కొట్టాడండి, నన్ను కొడదానికి వస్తే ఏంది మమ్మల్ని కొడతామని వచ్చాడు. వచ్చి ఏంద్రా అని, ఏంద్ర నువ్వు మమ్మల్ని కొట్టి అంత మాత్రం పోడవా అని కర్ర తీసుకున్నాడు. కట్టిపోయాడు అంత వీడు దెబ్బలేదు, వాడు ఏం చేసేసాడు చెప్ప. నా పేరు తిరుగుల చెట్టు నాగరాజు, నా పేరు తిరుగుల చెట్టు పద్మావతి, మా చెల్లెలి గారు అబ్బాయి సయం
సయ్యాన్ చెల్లెలి గారి కొడుకే అబే మకేష్ రామ్ మకేష్ కడపలో ఉంటాడు. ఇక్కడికి వచ్చాడు 10 రోజుల నుంచి వచ్చి కడపలో ఉంటాడు. అలా పెళ్ళాం నడుస్తుంది కడపలో. మంగళగిరి మండలం వేతపూడి గ్రామంలో అమరావతికి మద్దతుగా గ్రామంలోని రైతులు రైతు కూలీలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 302వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు రైతు కూలీలు రాజధానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అడవి శివశంకర్రావు, దొంత పిచ్చయ్య, కోసూరి భీమయ్య, అడప వెంకటేశ్వరరావు, గుంటూరు శ్రీను, వాస వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని వద్దు, భూములు ఇచ్చా, రోడ్లు పడ్డా, భూములు ఇచ్చా, రోడ్లు పడ్డా, న్యాయం అడిగితే కేసులు పెడతారా, న్యాయం అడిగితే కేసులు పెడతారా, రైతులు తేగాలనే గుర్తించాలి, రైతులు తేగాలనే గుర్తించాలి, పదమూడు జిల్లాల ఏకైక రాజధాని, పదమూడు జిల్లాల ఏకైక రాజధాని, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, జై అమరావతి, జై అమరావతి. గుంటూరు జిల్లా నర్సరావుపేట గోపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రైవేటు టీచర్స్ కు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో ప్రపంచం స్తంభించిపోయిందన్నారు. తమ వృత్తినే నమ్ముకొని భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు మరొక వృత్తి చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రైవేటు టీచర్స్ పరిస్థితులను చూసి తమ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ద్వారా 500 మంది ప్రైవేట్ టీచర్స్కు 9 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ చేశామన్నారు. పిల్లలకు తల్లి తండ్రి తర్వాత ప్రత్యక్ష దైవం ఉపాధ్యాయులని, అటువంటి ఉపాధ్యాయులను ఆదుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డిప్యూటీ డీఈఓ కిరణ్ కుమార్, ఎంఈఓ జ్యోతి కిరణ్ మయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన ఎమ్మెల్యే గారికి ప్రైవేట్ టీచర్స్ తరఫున ఈరోజు ప్రైవేట్ టీచర్స్ ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందించాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు యాజమాన్యాన్ని కూడా మనం నిందించలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి ఫీజులు కరెక్ట్ కాదు. క్రింద సంవత్సరంలో మార్చి ఏప్రిల్లో స్కూల్స్ క్లోజ్ చేయడం వల్ల వాటికి ఫీజులు రాకపోవడం, వాటి 50% ఆగిపోవడం, ఆ తర్వాత ఆర్థికంగా అడ్మిషన్స్ లేక ఈరోజు ఇబ్బంది పడటం మనం అందరం చూసాం. అయితే ప్రభుత్వం ఎంతవరకు చేయాలి, అయితే ప్రైవేట్ భాగస్వామ్యులకి సహాయం అందించాలంటే కొన్ని లక్షల మంది సహాయం అందించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో నేను అనుకోవడం ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాలు ఈరోజు ఎక్కడా కూడా జరగలేదు. ఈరోజు కరోనా సమయంలో కూడా అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ చేయూరు కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, అట్లానే రేషన్ కూడా నెలకి 2 సార్లు ఉన్నాం. ఈ విధంగా అన్ని వర్గాల వారు, అంటే పేదవాళ్ళు, రేషన్ కార్డు వాళ్ళు అందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. ఈ రోజు మీకు సభాముఖంగా చెప్తూ ఉన్నాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం వల్ల కరోనా సమయంలో కూడా పేదవారు ఈరోజు ఇబ్బంది పడకుండా భోజనం చేశారని ఈ ప్రభుత్వం యొక్క ఈరోజు సంక్షేమ పథకాలని ఖచ్చితంగా చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదిగా చేపట్టాలి, వరద బాధితులకు సాయం అందజేయాలి, వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జల దిగ్బంధంలో చిక్కుకున్న తుళ్లూరు మండలం బోరుపాలెం పెదలంక గ్రామం, బయటకు రాలేక అక్కడ ఉండలేక అవస్థలు పడుతున్న 200 కుటుంబాలు. వరద నీటిలో బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలోకి ప్రయాణించవద్దు, హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్.
దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో అగ్ని ప్రమాదం. ఎగసిపడుతున్న మంటలు, కిలోమీటర్ పరిధిలో వెలువడుతున్న దుర్వాసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.